హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నిన్న కేంద్ర ప్రభుత్వం 10th క్లాస్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఏపీలో, తెలంగాణలో కూడా 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారా, లాక్డౌన్ పెడుతున్నారా, లాక్డౌన్ పెడుతున్నందువల్ల ఈ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేస్తున్నారా, అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. మనకు కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తున్నాము, దేశవ్యాప్తంగా ఎక్కడ ఎగ్జామ్స్ జరగడానికి లేదు అని చెప్పారు. సో దీని తర్వాత చాలామందికి వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, ఏపీలో అలాగే తెలంగాణలో కూడా ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ అయిపోయాయి, 10th ఎగ్జామ్స్ జరగవా, అందరినీ పాస్ చేస్తున్నారా అనే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. అలాగే మనకు ఇంటర్ ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటి అని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. మనకు ఈ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేయడం వల్ల లాక్డౌన్ పెడుతున్నారనే క్వశ్చన్ కూడా చాలామందికి వస్తుంది. లాక్డౌన్ పెడుతున్నారా, అందుకని ఈ ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నారని కూడా చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి వీడియో చేస్తున్నాను. అలాగే ఏపీలో 10th క్లాస్ అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తున్నారా, తెలంగాణలో క్యాన్సిల్ చేస్తున్నారా అనే విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటన కనుక చూసుకున్నట్టయితే, ఓన్లీ సిబిఎస్ఈ సిలబస్ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకి మాత్రమే 10th క్లాస్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయండి. మనకు ఏపీలో, తెలంగాణలో చాలామంది చదివేది వచ్చేసి ఎస్ఎస్సీ సిలబస్ చదువుతుంటారు, సిబిఎస్ఈ కాకుండా ఎస్ఎస్సీ చదువుతుంటారు. సో ఎస్ఎస్సీ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ ఇంకా కాలేదండి. అఫీషియల్ నోటిఫికేషన్ ఎక్కడా రిలీజ్ చేయలేదు. ఏపీలో కానీ తెలంగాణలో కానీ 10th క్లాస్ ఎస్ఎస్సీ నోటిఫికేషన్ అంటే ఎస్ఎస్సీ చదివే వాళ్ళ గురించి ఎక్కడ క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పలేదు. మనకు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన నోట్ ఒకసారి చూద్దాం, తర్వాత మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకున్నాం. దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. ఇదే సమయంలో 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. జూన్ 1న పరిస్థితిని సమీక్షించి 12వ తరగతి పరీక్షలపై తుది నిర్ణయం తీసుకోనుంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సోనూ సహా పలువురు డిమాండ్ చేశారు. అటు ఈ ఉదయం విద్యాశాఖతో అధికారులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. సో నిన్న ప్రధానమంత్రి మోడీ గారు విద్యాశాఖతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ నిర్ణయాన్ని అయితే ప్రకటించారు. ఓన్లీ సిబిఎస్ఈ సిలబస్ చదువుతున్న 10th క్లాస్ వాళ్ళకి మాత్రమే క్యాన్సిల్ చేశారు, మిగతా వాళ్ళందరికీ ఎవరికి క్యాన్సిల్ చేస్తున్నట్టు ఎక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంటర్ పరిస్థితి ఏంటి, ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అని క్వశ్చన్ చాలామందికి ఉంది. ఇంటర్ ఎగ్జామ్స్ అయితే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సెంట్రల్ సిలబస్ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళందరికీ కంప్లీట్గా పోస్ట్పోన్ చేశారు. ఎప్పుడు పెడతామనేది డేట్ అయితే చెప్పలేదు, కానీ జూన్ 1వ తేదీన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కరోనా కేసులు ఎంత ఫాస్ట్గా వ్యాప్తి చెందుతున్నాయి, దాన్ని బట్టి దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బట్ ఏపీలో, తెలంగాణలో ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అనే క్వశ్చన్ చాలామందికి ఉంది. ఏపీలో అలాగే తెలంగాణలో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. బట్ నిన్న ఏపీ విద్యాశాఖ మంత్రి గారు అయితే ఏపీలో మాత్రం 10th క్లాస్ అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ యాజ్ పర్ షెడ్యూల్ మేము రన్ చేస్తాము, ఎగ్జామ్స్ పెడతాము, క్యాన్సిల్ చేసే ఆలోచన అయితే ఏపీ ప్రభుత్వానికి లేదు అని చెప్పారు. బట్ తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే తెలంగాణలో ఆల్రెడీ స్కూల్స్ అండ్ కాలేజెస్ క్లోజ్ చేశారు, కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీనిపైన మా నిర్ణయం ఇంకొక 2 రోజుల్లో చెప్తాము, మేము ఎగ్జామ్స్ పెట్టాలా లేదా అనేది ఇంకో 2 రోజుల్లో చెప్తాము అని చెప్తున్నారు. సో మనకు తెలంగాణలో అయితే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. అలాగే మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తెలంగాణలో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారా లేదా అనేది. ఎందుకంటున్నా అంటే తెలంగాణలో ఆల్రెడీ 15 డేస్ నుంచి స్కూల్స్ అండ్ కాలేజెస్ క్లోజ్ చేశారు. సో ఇప్పుడు ఇంకా కేసులు అనేది పెరిగాయి. మామూలుగా ముందు 2000 వచ్చి ఇప్పుడు 4000కు మించి కేసులు వస్తున్నాయి, కాబట్టి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయలేరు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనకు తెలంగాణలో 10th క్లాస్ ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్గా పాస్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని కూడా పాస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు చాలామందికి సిలబస్ అనేది ఏ కాలేజీలో కంప్లీట్ కాలేదు, కాబట్టి వాళ్ళని కూడా డైరెక్ట్గా పాస్ చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళ గురించి అయితే కొంచెం లేట్గా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. వాళ్ళకు జూన్లో కానీ జూలైలో కానీ ఒకవేళ పరిస్థితులు బాగుంటే కనుక వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టే పరిస్థితి ఉంది, కాబట్టి వాళ్ళకి అప్పుడైనా పెట్టచ్చు. మనకు మేజర్గా ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తుంటే అందరూ లాక్డౌన్ పెడతారా అని అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే అఫీషియల్గా ఒక నోట్ అయితే రిలీజ్ చేసిందండి, మేమైతే దేశవ్యాప్తంగా లాక్డౌన్ అయితే పెట్టదలుచుకోలేదు, ఒకవేళ ఏ రాష్ట్రంలో ఎక్కువ కేసులు ఉంటాయి కనుక ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ అనేది ఇస్తున్నాము, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఏవైనా క్లోజ్ చేసుకోవాలనుకుంటే అది వాళ్ళ నిర్ణయమే, మహారాష్ట్రలో కూడా మేము అదే విధంగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాము, వాళ్ళే నిర్ణయాలు అనేది తీసుకుంటున్నారు, మేము దేశవ్యాప్తంగా అయితే లాక్డౌన్ పెట్టే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు అని నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా మెన్షన్ చేశారండి. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని ఈరోజు వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.